check the street. Sir. Main road orko mana exit clear ga undu check chest chudandi. Yes, yes sir. Check all the vehicle numbers. Okay. Okay sir. Pagandi. Babu. Sir. Naaku ochina last call. Location cheppandi. Looking on it sir. 30 seconds lo cheptanu. School lo sir. Just arrived. Nisha okay ga? Even sir. Is everything okay? Is all clear there? All clear sir. Jagratha. Yes sir. Tappakunda. Okay. ఇప్పుడు ఇమిడియట్ గా నేను ఇంకో టీం స్కూల్ కు పంపిస్తాను బట్ సత్య ఇది ఒక ట్రాప్ కూడా అయి ఉండొచ్చు అందుకని నువ్వు ఇల్లు వదిలి బయటికి రావద్దు ఇన్కమింగ్ కాల్ వస్తుంది ఐల్ కాల్ యు బ్యాక్ ఓకే ఆ బాబు చెప్పు సార్ ట్రేస్ రూట్ టు ఎంఆర్సి నగర్ టవర్ సార్ థాంక్యూ బాబు D16 నుంచి ఇంకో ఐదుగురు మొబిలైజ్ చేసి పబ్లిక్ స్కూల్ పంపించు ఓకే వెంటనే బయలుదేరాలి మేక్ ఇట్ క్విక్ నీ పేరేంటి ఏది ఏమైనా నేను తన స్కూల్ కు పంపించుండకూడదు అదే నన్ను తొలిచేసింది తీసుకెళ్ళండి అసలు ఏం జరిగింది ఐదుగురు వచ్చారు సార్ అందరూ ఒకడు మేను అందరినీ కత్తితో పొడిచి పారేశాడు ఒక చిన్న పిల్లని ఎత్తుకుని ఆ గేట్ వరకు పరిగెత్తారు సార్ ఏం బండి గ్రే కలర్ ఫోర్డ్ ఇండియో సార్ ఎస్యూవి స్కూల్ కు వచ్చేసావా విక్టర్ 1 అవర్ నీకు నేను టైం ఇస్తున్నాను ఈ లోపు నీ పక్కన ఉందే అదే చంద్రముఖి నేను చెప్పించాడు తీసుకెళ్ళి వదిలే ఆ తర్వాత నేను చెప్పిన ఇంకో చోటికి రా వచ్చి నీ చిన్న పాపను తీసుకెళ్ళు వన్ అవర్ లో చంద్రముఖి నీ బండి నుంచి నా బండిలోకి ఎక్కలేదంటే నీ చిన్న పాపను పార్సల్ చేసి ఆ శవాన్ని మీ ఇంటికి పంపిస్తాను విక్టర్ మిగతా వాళ్ళని వదిలేయ్ గొడవ నీకు నాకు నువ్వు మాట్లాడాల్సింది రెండే మాటలు ఎక్కడికి రావాలి అవి తప్ప వేరే ఏ మాట నేను వినకూడదు ఎక్కడికి రావాలి బుడా పార్క్ దగ్గరికి వచ్చి ఈ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వు తర్వాత మనం ఎప్పుడైనా జాలీగా మాట్లాడుకునేటప్పుడు నాట్యమయూరి హేమానిక చావడానికి 10 సెకండ్ల ముందు నాతో ఏముందో నేను నీకు చెప్తాను సరేనా సత్య ఇన్నాళ్ళు తన చావుకి నేను కారణం కాదనుకున్నాను కానీ నేను ఒక మంచి పోలీస్ ఆఫీసర్ గా ఉండడం వల్లే నా హేమానిక చనిపోయింది తన చావుకి నేనే కారణం అని తెలిసిన ఆ క్షణం నేను తట్టుకోలేకపోయాను నన్ను క్షమించు నిషా మనస్ఫూర్తిగా చెప్తున్నాను నన్ను అక్కడ తీసుకెళ్లి దింపేయండి నా వల్ల ఇంకెవరికి ఏ సమస్యలు రాకూడదు ప్లీజ్ చంద్రముఖి అవసరం లేదు అరుణ్ ల్యాప్టాప్ ప్లీజ్ బేబీ ప్లీజ్ బేబీ ప్లీజ్ బేబీ చంపేస్తాను జీపీఎస్ ట్రాకర్ సార్ షో అప్
నిషా స్కూల్ బ్యాగ్ లోనా? తన చేతికున్న వాచ్. థ్యాంక్ గాడ్. ఫెంటాస్టిక్ సార్. ఇదే నిషా ఉన్న కార్. వెళ్లేదాళ్ళ ఖచ్చితంగా బండెక్కడైనా మార్చుంటారు. జగదాంబ సెంటర్ టు ద్వారకా నగర్ లోపు ఒక వైట్ ఎండేవియర్ పార్క్ నేను అబాండెడ్ గా ఉందేమో టీమ్ ని చెక్ చేసి చెప్పమను. ట్రాక్ పొజిషన్ అని చెప్తూ రాజేంద్ర, మర్రిపాలెం, కంచెరపాలెం ఎయిర్పోర్ట్ మూడు టీమ్ ఏర్పాటు చేయగలరా? వాళ్ళు వెళ్లే దారిలో అన్ని వెహికల్స్ చెక్ చేయగలరా? జంక్షన్ దాటి మద్దెలపాలెం ఏర్పడతాం సార్. సార్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ లో వెళ్తాం. రాజేంద్ర, ఎయిర్పోర్ట్ వైపుగా బండి వెళ్తాం. ఓకే డన్, కాల్ యూ బ్యాక్. సార్ టీవీ హాస్పిటల్ డన్ సార్. ఎక్కడికి వెళ్తున్నావు సత్య? నువ్వు ఉడాపార్క్ దగ్గరికి రమ్మన్నావు కదా చెప్పాను, అయితే ఎయిర్పోర్ట్ కి రావాలా? ఉడాపార్క్ వేరే చోటికి మార్చేశారా? చెప్ప పెట్టకుండా నా దగ్గర ఎవరు చెప్పనే లేదు. ఉడాపార్క్ వెళ్ళాలంటే నువ్వు రైట్ లో తిరిగి ఉండాలి, లేదా ఇప్పుడైనా తిరిగి ఉండాలి. నువ్వు లెఫ్ట్ లో ఎందుకు తిరిగా సత్య? నువ్వు ఎక్కడికైనా వెళ్ళిరా, ఇంకో 30 గంటలో నా బండి ఒకటి బీచ్ రోడ్ లో సరిగ్గా సబ్మెరైన్ దగ్గర ఆగుంటుంది. అందులో చంద్రముఖి ఎక్కాలి, అది నీ బాధ్యత. అలా ఎక్కకపోయినా లేదా మీ వాళ్ళు ఎవరైనా కారును ఫాలో అయినా లేక ఆ ఏరియాలో ఎవరైనా పోలీసులు కాపు కాసినా ఫలితం దారుణంగా ఉంటుంది నీకు నీ చిన్న పాపకి. నాకు దయాదాక్షిణ్యం లేదు, నేను మళ్ళీ నీకు ఫోన్ చేయను. నేను చెప్పింది నీకు వినపడిందా లేదా నాకు తెలియాలి. అలాగే విక్టర్ అన్న మాట నాకు వినపడాలి. వినిపించింది విక్టర్. సార్ ఏమేం సార్ ఆఫీస్ సార్? ఆ రోజు నా దగ్గర తనులు తిన్నావు గుర్తుందా? విక్టర్ తను వేగా ఫోన్ లో మాట్లాడుతున్నది. ఫోన్ ఎక్కడ? ఓన్ ఇంట్ లేదు సార్. సారీ, కొంచెం వైలెన్స్ లో చూడక తప్పదు. సారీ ఫర్ దాట్. వాడి ముక్కు పగలాలి. ఫోన్ చేసింది ఎవరో చెప్పు. మాట్లాడు మాట్లాడు విక్టర్. ఏం జరుగుతుంది రంగా, ఎందుకు ఫోన్ చేయలేదు? వాడు తెగ తిరుగుతున్నాడు, వాడు వెనకాలే ఫాలో అవుతున్నా. ఈ ట్రాఫిక్ ఒకటి. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏడీ క్రాస్ రోడ్స్ లో చటుక్కుని తిరిగాడు. ఇప్పుడు మర్రిపాలెం మీదుగా కంచెరపాలెం వచ్చేస్తాం. అటు నుంచి ఆర్కే బీచ్, ఇక అక్కడి నుంచి తిన్నగా ఊడా పార్కే అని నేను అనుకుంటున్నా. ఏదైనా మార్పు ఉంటే చెప్తాను. నువ్వు ఎక్కడున్నా? అలాగా సరే, నేను చెప్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. సార్ ట్రాక్ స్టాప్ అయింది. సిగ్నల్ లాగ్ ఉంటారు, ఎక్కడో చెప్పు. జస్ట్ బిఫోర్ ద ఎయిర్పోర్ట్ సార్. లిసా, ఎక్కడున్నావు? ఏం విక్టర్, ఎయిర్పోర్ట్ రోడ్ లో ఉన్నాను, ఇంకో అరగంటలో ఉంటాను. రంగగడు వాగుతున్నాడు. నేను వాడి దగ్గర ఉడా పార్క్ అని చెప్పనే లేదు, కానీ నేను సత్య బండి వెనకాలే ఉన్నాను, ఉడా పార్క్ దగ్గర రాగానే నాకు ఫోన్ చేస్తా అని చెప్పాడు. నేను ఇప్పుడు మద్దెరపాలెం మెయిన్ రోడ్ మీద ఉన్నాను. నన్ను దాటే వాడు వెళ్ళాలి, కానీ వాడు ఇంతవరకు వెళ్ళలేదు. నాకు ఎందుకో డౌట్ గా ఉంది లిసా, ఏదో తప్పు జరుగుతుంది. సో ద ట్రాకర్ ఇస్ మూవింగ్. సార్ కార్ షోరూమ్ దగ్గర లెఫ్ట్ తిరిగి, ఐ థింక్ దేర్ ఇస్ సబ్వే గోయింగ్ డౌన్. సార్ అక్కడ యూ టర్న్ తీస్తున్నా సార్. అరుణ్, ఆర్ యు షూర్? అవును సార్, ట్రాకర్ ఇక్కడ అయింది, బండి మూమెంట్ అయింది. కవర్ చేయండి, అటువైపు క్విక్. డోంట్ షూట్ సార్. సార్ డోంట్ షూట్. నువ్వేనా సత్య అంటే? నీకు టైం బాలేదని చెప్పి విక్టరీ వాచ్ నీకు ఇమ్మన్నాడు. నా కూతురు ఎక్కడ? ఎక్కడరా నా కూతురు చెప్పు. కేవలం వార్తలు చదివే వాడే ఈ వెంకట్, నాకింకేం తెలియదు. ఆపండి సార్. చెప్పు విక్టర్. సత్యదేవ్,
ఇంకా 10 12 మంది పోలీసులు ఉన్నారు. రంగా రంగా లేడు. అమ్మాయి అమ్మాయి వెనకాల జీబులో ఉంది. ఎవరో దాని ఫోన్ ఇవ్వు, దచ్చేతి ఫోన్ ఇవ్వు. సార్ సార్ విక్టర్, రిస్క్ తీసుకుంటున్నావు సత్య. చాలా రిస్క్ తీసుకుంటున్నావు. మాంత్రికుడి చేతిలో చిలకలాగా ఆ పాప కోసం నువ్వు తను వెతుక్కుంటూ నువ్వు వస్తావు. నేను అటు ఇటు తిరిగి ఒకే చోట చేరుకున్నా కదా. నా కూతురు ఎక్కడరా? చంద్రముఖి ఎక్కడా? నిషాన్ నేను చూడాలి. తన నా కళ్ళ ముందు నిలబెట్టు. తనని నాకు అప్పగించి ఈ అమ్మాయి తీసుకెళ్ళు. మాట్లాడడానికి నీకు అవకాశమే లేదు. నీ సిచ్యువేషన్ మర్చిపోయి నువ్వు మాట్లాడుతున్నావు. నా టైం వేస్ట్ చేస్తున్నావు. అక్కడ ఉన్న నా మనుషులకు అమ్మాయిని అప్పగించి నువ్వు పోతా ఉండవు. నీ కూతురు నీ దగ్గరికి వస్తుంది. అంతకంటే తన నాకు అక్కర్లేదు. నువ్వు నాకు కావాలి, అది వేరే విషయం. తర్వాత చూసుకుందాం. ధైర్యంగా రిస్క్ తీసుకో సత్య. ఇక్కడ మేము 15 మంది, నీ మనుషులు ముగ్గురు కాల్చి పొరసి వెళ్ళిపోతాం. తన వేళ్ళు ఒక్కొక్కటిగా నరికి పారేసి నేను పోతూ ఉంటాను. చంద్రముఖి దొరకపోతే నాకు పోయే డబ్బులే. ఒక లెవెల్ దాటాక ఊడేదేమీ లేదని వెళ్ళిపోతాను. నీకు అంతే కదా? నాకు ఒకే ఒక చిన్న డౌట్ ఉంది. ఎంతైనా అది నీ కూతురు కాదు కదా? ఏం సత్య, వాళ్ళ అమ్మను పెళ్లి చేసుకునే లేదు. అది కూడా నా వల్ల. ఎవరికో పుట్టింది. తన కోసం నువ్వు వస్తావా నాకు చిన్న డౌట్. ఇంతవరకు డౌట్ లేదు, ఇప్పుడు వస్తుంది. నువ్వు నడుచుకునే విధానాన్ని బట్టి చెప్తున్నాను. రేయ్, ఒక బాధపడే తండ్రిలాగా నడుచుకుంటున్నావు నువ్వు. నీ బిడ్డ నీకు కావాలంటే నేను చెప్పినట్టు చేయొచ్చు కదా. ఎందుకు ప్రాబ్లం పెడతావు? సత్యదేవ్ అయిపోయింది. పెద్ద పుడింగ్ అనుకుంటున్నావు నువ్వు? ఆ అమ్మాయి నేను వదిలిపెట్టండి. నీ కూతురు మాత్రం కావాలంట. నన్ను రమ్మంటావా? నువ్వు అక్కడే ఉంటావా? మీరు ఎవరు అక్కలా? అన్నని పంపించే. నేనే వస్తాను. నువ్వు నేను తెలుసుకుందావు. నిన్నేసేసారి తీసుకెళ్తా రారా? నీ అబ్బ రారా? జీవితంలో మొదటిసారిగా మగాళ్ళ మాట్లాడేవరా? తిరిగి వల్ల నా కూతురు వెనకాల దాక్కోకు. రారా సత్యం. నీ ముగ్గురు మనుషుల్లో ఇద్దరిని వేసేసాను రా. నువ్వు చెప్పావని ధైర్యంగా కోమెక్కి నిల్చున్నారు కదా, అందుకే కాల్చారు. రారా సత్యం. తన వేలు ఒక్కొక్కడిగా నడిచి దాని ఫోటో తీసి పంపిస్తా నీకు. ఇంకో 20 సెకండ్స్ లో మొదటి ఫోటో వస్తుంది. నీకు వాట్సాప్ ఉందా? ఫోన్ ఉంది కదా. ఫోటో సరే, ఇప్పుడు నేనేం చెయ్యాలి చెప్పు. ఇప్పుడు దానికి వచ్చావు. నేను చెప్పినట్టు చెయ్యి. నీ కూతురు వదిలేస్తాను. రంగా ఇక్కడ పక్కన లేడా? వాడి ఫోన్ ఫోన్ సార్. రంగా. ఏంట్రా చచ్చిపోయారా? చావలేదు, కాళ్ళ మీదే కాల్చాడు. చలపతున్నాడు చాలు. దాన్ని బండ్లో వేసుకుని మేము వచ్చేస్తాం. సరే వెన్నేరా. విక్టర్ ఇంకో విషయం. ఏంటి? మనం గెలిచాంగా? గెలిచాంగా? ఈయన వేసేమంటావా? మన కంట్రోలేగా? ఒకే తెప్ప ఎవడీడు? మాజీ పోలీసే కదా. ఇప్పుడు వేసేస్తే ఇటు సీన్ అయిపోద్ది. కొడుకు ఓవర్ చేస్తున్నాడు. వాడిని ఒక దెబ్బ తీసేస్తాడు. బండికరా. సరే నీ ఇష్టం, తర్వాత చూసుకోవచ్చులే. ముక్కు పగల కొట్టారు విక్టర్. నేను ఇక బయలుదేరుతాను. ఏయ్ బండెక్కో. I'll be waiting for you.